జనసేన గౌరవ అధ్యక్షుడిగా చిరంజీవి. ప్రజా సమస్యల అధ్యయనం పరిశీలన కోసం చలోరే చలోరే చల్ అని యాత్ర మొదలుపెట్టిన పవన్ సడన్గా ప్రజారాజ్యం విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నారు? ప్రజారాజ్యం అనే విఫల ప్రజాద్రోహ ప్రయత్నంలో తన అన్న చిరంజీవికి ఏమాత్రం పాత్ర లేదని, కొందరు ద్రోహం చేయడం వల్లే అలా జరిగిందని ఎందుకు వివరణలు ఇస్తున్నారు? మొన్న వైజాగ్లో, నిన్న రాజమండ్రిలో ప్రజారాజ్యం పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తులకు జనసేన చెప్పుతో కొట్టినట్లు సమాధానం ఇస్తుందని పవన్ ఎందుకు ఆవేశపడుతున్నారు? పరకాల ప్రభాకర్, అల్లు అరవిందులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే ఒక వ్యూహం ఉందని చెబుతున్నారు. అదేంటంటే, తన అన్న చిరంజీవిని జనసేనలోకి తీసుకురావడం, ఆయనకి పార్టీ గౌరవ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించడం కోసమే పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడుతున్నారని పరిశీలకుల భావన. త్వరలో చిరంజీవి రాజ్యసభ సభ్యత్వం ముగిశాక ఆయన్ని జనసేనలోకి పవన్ ఆహ్వానిస్తారని తెలుస్తోంది. చిరంజీవి మీద ప్రజల్లో ఉన్న దురభిప్రాయాన్ని పోగొట్టడానికి పవన్ ప్రయత్నం చేస్తున్నారని, అందుకే ప్రజారాజ్యం పాపాలని అల్లు అరవింద్ మీద, పరకాల ప్రభాకర్ మీద తోసేసే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. అయితే చిరంజీవిని జనసేనలో చేర్చుకోవడం వల్ల లాభమా నష్టమా అని చూస్తే, పవన్ని జనసేనను అభిమానించే వారిలో మూడు రకాల వాళ్ళు ఉన్నారు. ఒకటి, కులం కారణంగా అభిమానించేవాళ్ళు. రెండు, పవన్ రాజకీయంగా లోతైన అవగాహన లేకపోయినా నిజాయితీ చిత్తశుద్ధి ఉన్నాయని నమ్మి అభిమానించేవాళ్ళు. మూడు, తెలుగుదేశం పార్టీ వైకాపాలకి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నది జనసేన ఒకటే కాబట్టి తప్పక మద్దతు ఇచ్చేవారు. ఈ మూడు వర్గాలలో మొదటివారు మాత్రమే చిరంజీవి జనసేనలో చేరడాన్ని సపోర్ట్ చేస్తారు. మిగిలిన ఇద్దరి దృష్టిలో చిరంజీవి పచ్చి రాజకీయ అవకాశవాది. కేవలం తన అన్న అనే ఒకే ఒక కారణంతో చిరంజీవిని పవన్ జనసేనలోకి తీసుకుని వస్తే ఈ రెండు వర్గాల ప్రజలు జనసేనకు దూరం అవడం ఖాయం. జనసేన కూడా ఒక కుటుంబ పార్టీగా మిగిలిపోవడం ఖాయం.